హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కులాల వారిగా ఓటర్లపై టిఆర్ఎస్ ఫోకస్ పెట్టింది ఓట్లు గంపగుత్తగా పడేలా కార్యాచరణ ప్రారంభించింది దుబ్బక నాగార్జున సాగర్ లాంటి అన్ని ఎన్నికల్లోనూ ఇది సాధారణమే అయినప్పటికీ ఇప్పుడు హుజూరాబాద్లో మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది ఆయా సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు నేతలను రంగంలోకి దింపి వారికి బాధ్యతలను అప్పగించింది ఆ ప్రకారమే విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నది ఆయా సామాజిక వర్గాల సంఘాల ప్రతినిధులతో రహస్యంగా మంతనాలు భేటీలతో నేతలు తలమునకలయ్యారు టిఆర్ఎస్ కు ఓట్లు గంపగుత్తగా పాడేలా పక్క వ్యూహాన్ని రచిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ విజయమే లక్ష్యంగా పెట్టుకొని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను ఓడించేందుకు టిఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళికలు రూపొందించి పార్టీ నాయకత్వం గ్రామస్థాయిలో బూత్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి కులాల వారిగా ఓటర్ల వివరాలు సేకరణ జరుగుతున్నది సంక్షేమం అభివృద్ధిని పార్టీ స్థానిక నేతలు వివరిస్తున్నారు హుజూరాబాద్ నియోజకవర్గంలో తాజాగా రూపొందించిన జాబితా ప్రకారం మొత్తం రెండు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల తొంభై మంది ఓటర్లు ఉన్నారు ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఇరవై రెండు వేల ఆరు వందల మంది మున్నూరు కాపు ఓటర్లు ఇరవై తొమ్మిది వేల ఒక వంద పద్మశాలి ఇరవై ఆరు వేల మూడు వందల యాభై గౌడ ఇరవై నాలుగు వేల రెండు వందలు మోదీరాజ్ ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై యాదవ ఇరవై రెండు వేల నూట యాభై మాల పదకొండు వేల ఒక వంద మాదిగా ముప్పై ఐదు వేల ఆరు వందలు ఎస్టీలు నాలుగు వేల రెండు వందల ఇరవై నాయి బ్రాహ్మణ మూడు వేల మూడు వందలు రజక ఏడు వేల ఆరు వందలు మైనారిటీ ఐదు వేల ఒక వంద ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు పన్నెండు వేల యాభై మంది చొప్పున ఓటర్లుగా ఉన్నారు కులాల వారిగా ఓటర్ల వివరాలను సేకరించిన టిఆర్ఎస్ అధినేత ఆయా సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు నేతలను రంగంలోకి దింపారు దీనికి తోడు దళిత ఓటర్లను ఆకర్షించేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు ప్రభుత్వ వీప్ సుమన్ ప్రచారం చేస్తున్నారు గిరిజనుల ఓట్ల కోసం మంత్రి సత్యవతి రాథోడ్ గీత కార్మికుల ఓట్ల కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్ రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు కౌశిక్ రెడ్డి కశ్యప్ రెడ్డి పురుషోత్తం రెడ్డి ధర్మారెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు యాదవ్ల ఓట్లను ఆకట్టుకునేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మశాలిలను తమ వైపునకు తిప్పుకునేందుకు మాజీ మంత్రి ఎల్ రమణను రంగంలోకి దింపింది ముస్లిం ఓట్ల కోసం మంత్రి మహ్మూద్ ఆలీకి బాధ్యతలు అప్పగించారు ఇప్పటికే యాదవులకు మరింత దగ్గరయ్యేందుకు రెండో విడత గొర్రెల పంపిణీని చేపట్టగా దళితుల సంక్షేమం కోసం చేపట్టబోయే దళిత బంధును తెరపైకి తెచ్చారు అయితే ఏ సామాజిక వర్గం ఎటువైపు ఉంటుందో ఎన్నికల ఫలితాలే వెల్లడిస్తాయి అయితే ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది うん。